నందమూరి బాలకృష్ణ పేరు ఈ మధ్య ఉన్నట్టు నుండి వార్తల్లోకి వచ్చింది. షూటింగ్లు మళ్ళీ మొదలు పెట్టుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ తరపున నిర్వహించిన సమావేశాలకు తనను పిలవకపోవడంపై ఆయన ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంలో బాలయ్యను చాలామంది తప్పుబడుతున్నారు. అయితే మామూలుగా తన గురించి ఎవ్వరేమనుకున్నా తన చర్యలపై ఎలాంటి విమర్శలు వచ్చినా పట్టనట్లు ఉండిపోయే బాలయ్య ఈసారి మాత్రం కొంచెం భిన్నంగా స్పందించాడు. డ్యామేజ్ కంట్రోల్కు రెడీ అయిపోయాడు. ఇందుకోసం ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్కు లైవ్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చి అందరి నోర్లు మోహించాలని చూస్తున్నాడట బాలయ్య. తాజాగా ఈ విషయాన్ని బాలయ్య సన్నిహితుల దగ్గర బాలయ్య చెప్పినట్టు సమాచారం. ఒకప్పుడు తనను ఎంతమంది ఏమనుకున్నా ఎవ్వరు ఏమనుకున్నా కానీ తనపై ఎన్ని విమర్శలు వచ్చినా కానీ ఏమీ పట్టనట్లు ఉండే బాలయ్య మాత్రం ఈసారి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోబోతున్నాడట. త్వరలోనే ఒక ప్రముఖ ఛానల్కి లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చి అందరి నోర్లు మోయించాలని ఆలోచిస్తున్నాడట బాలయ్య. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయని తెలుస్తోంది. ఇక బాలయ్య ప్రస్తుతం బోయపాటి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రెండు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నాడు బాలయ్య. అందులో ఒకటి అఘోర పాత్ర హైలైట్ కానుందని సమాచారం. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగ్లకు అనుమతి ఇవ్వడంతో బోయపాటి కూడా ఈ సినిమా షూటింగ్ని త్వరలోనే ప్రారంభించాలని చూస్తున్నాడు. కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేయండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేకూరుతుంది.